ఏలూరు జిల్లా చింతలపూడిలో బాలలు తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని చింతలపూడి నగర కమిషనర్ రాంబాబు కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలుత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఆహుతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి నగర వైసీపీ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, బాలలు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మీరు మీ కుటుంబం బాగుంటుందని, తద్వారా మన దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని అన్నారు. కమిటీ చైర్మన్ దిలీప్ మాట్లాడుతూ, వారం రోజుల పాటు జరిగే గ్రంథాలయ వారోత్సవాలలో పిల్లలు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ దుర్గారావు, కాంతారావు, సచివాలయ కన్వీనర్ కన్నబాబు, వెంప కృష్ణ, గోపి, గ్రంథపాలకుడు ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. అందుకే అంతర్జాతీయ బాల దినోత్సవంగా ఉద్దేశించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి బాధలే ఏర్పడుకోవాలి. చాలా మంది పిల్లలు అమ్మా విన్నాడు అమ్మా చదువు మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ సెల్లు వాడతారు. దానివల్ల మనం చాలా పేపర్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎక్కువ సెల్లు వాడటం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళు సార్ మైండ్ సరిగ్గా పనిచేయటం రకరకాల పెద్దలు వచ్చి మీకు చక్కటి సూచనలు సలహాలు ఇస్తారు. మీ 7 రోజులు కూడా మీరు డైలీ వచ్చి ఈ గ్రంథాలయంలో జరిగే వారోత్సవాల్లో మీరు మంచిగా వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు పాటించి దాన్ని మీరు వచ్చే రోజుల్లో మీకు బాగా ఉపయోగపడతాయి. పుస్తకాలు అవి కూడా రేపు నుంచి పుస్తకాలు కూడా మీకు అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు బాగా చదువుకుంటే మీరు మంచి మీ కుటుంబం బాగుంటుంది. బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు బాగా చదువుకుంటే ముందు ఎవరు బాగుంటారు? మీరు, మీ కుటుంబం బాగుంటుంది, తర్వాత మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. అంతేనా? మీరందరూ కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆకాశించిన కథ ఉంటే నమస్కారం తెలుగు.